అందరికీ నమస్కారం ప్రస్తుడు అనే చందవామకథ చెప్పుకుందాం పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు అశ్వమేధ యాగం అనే గొప్ప యజ్ఞం ఒకటి చేశాడు ఆ యజ్ఞం జరిగిన నాళ్ళు ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మలు ఋషులు మునులు సాధువులు సన్యాసులు భిక్షువులు వచ్చి పంచభక్ష పరమాన్నాలతో భోంచేసి వెళ్ళేవారు ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రలలో పెట్టించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలను కూడా బహుమానం కింద పట్టుకు పొమ్మనేవాడు ఆయన అన్నదానానికి దాతృత్వానికి వచ్చిన వాళ్ళంతా అనేక విధాలా మెచ్చుకున్నారు ఆ స్తోత్రాలు చెవిన ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు ఆ తర్వాత అతిథులలో ఒక్కొక్కడికి రెండేసి మూడేసి బంగారపు గిన్నెలు ఇచ్చేయడం మొదలెట్టాడు దగ్గర ఉండి యజ్ఞమంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి ఏమిటి చెప్మా ధర్మరాజు ఇలా ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడు అనిపించింది ఏమిటి బావా చాలా జోరుగా దానాలు ఇచ్చేస్తున్నావు అని అడిగేశాడు కూడాను అప్పుడు ధర్మరాజు దర్జాగా జోరు కాక మనకేమిటోయ్ వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టం లేదు ధర్మరాజు వంటి అన్నదాత ఇదివరలో లేడు ఇక ముందు పుట్టబోడు అనుకుంటున్నారు అన్నాడు శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు కానీ ధర్మరాజు వినిపించుకోలేదు ఎందుకు వినిపించుకుంటాడు మహాన్నదాత అయిపోయాడు అనే అహంభావం అతన్ని కమ్ముకుపోయింది శ్రీకృష్ణుడు తన భక్తులన్నా బంధువులన్నా మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు కానీ వాళ్లలో ఏమాత్రం గర్వం బయలుదేరినా ఆయన సహించడు ఆ గర్వాన్ని భంగపరిస్తే కానీ ఆయనకు నిద్రపట్టదు మహాన్నదాతను అనుకుంటున్న ధర్మరాజుకు గర్వభంగం చేయాలని ఆలోచించి అతన్ని భోజనశాల కవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్లాడు కోట్ల కొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటుండడం వల్ల ఆ నీరంతా ఓ నదిలా ప్రవహించడం మొదలెట్టింది ధర్మరాజు శ్రీకృష్ణుడితో బావా చూసావా ఈ నదిని అన్నాడు అందుకు శ్రీకృష్ణుడు నదికేం గానీ ఆ బురదలో అటు ఇటు దొర్లుతూ ఓ ముంగిసా ఉంది చూసావా అన్నాడు ఆ చూసాను బురదలోంచి యువతలకు వచ్చి నిలబడి తన ఎడం వైపు చూసుకుంటోంది అదిగో మళ్ళీ బురదలోకెళ్ళి దొర్లుతోంది అన్నాడు ధర్మరాజు ఆ ముంగిస మళ్ళీ బయటకొచ్చేసింది ఇది చూసి ధర్మరాజు ఇందాకట్లాగే తన ఎడం వైపు చూసుకుంటోంది ఎందుకు చెప్పమా బురదలో దొర్లి వచ్చి అలా చూసుకుంటోంది అని కృష్ణుణ్ణి అడిగాడు కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగిస ధర్మరాజు ఎదుటికి వచ్చి మనిషికి మళ్ళీ మాట్లాడడం మొదలెట్టింది మహారాజా విను కొన్ని సంవత్సరాలకు పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో ప్రస్తుడనే పేద బ్రాహ్మణుడొకడుండేవాడు ఆయన పూరి గుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో దొర్లితే నా కుడిపక్క బంగారమైంది నా ఎడంపక్క కూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్లబోతే అక్కడ చాలినంత బురద లేక ఆ పక్క మామూలుగానే ఉండిపోయింది అన్నది ముంగిసా ధర్మరాజు ఆశ్చర్యపోయాడు బురదలో దొర్లితే ఒళ్ళు బంగారం అవుతుందా ఎక్కడన్నా అన్నాడు మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా అంటూ ముంగిస ఆ నీళ్లల్లోకి పరిగెత్తి వెళ్ళి తన వంటి బురద కడిగేసుకొచ్చి ధర్మరాజుకి తన కుడివైపు చూపించింది నిజమే ఈ వైపు అంతా బంగారమే ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు సక్తుప్రస్తుడు మహా అన్నదాత అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథి చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది అన్నది ముంగిస నాకంటే ఎక్కువ అన్నదాత ఆ పేద బ్రాహ్మడు ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతోంది సక్తుప్రస్తుడి పన్నశాల పక్క బురద నీ కుడిపక్కకు మాత్రమే సరిపోయి ఎడమ పక్కకు లేకపోయిందన్నావు అన్నాడు ధర్మరాజు నిజమే కానీ ఆ కాస్త బురద అంటితేనే నాకు ఒక పక్క బంగారమైంది నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడికి వచ్చి ప్రొద్దుటి నుంచి ఈ బురదలో దొర్లుతో శ్రమ పడుతున్నాను కానీ ఒక్క పెసర్గింజంత మేర అయినా నా పక్కన బంగారం అవ్వలేదు ప్రస్తుడు పూటకు టికానా లేని పేదవాడే కానీ ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకి రాదని తేలిపోయింది అన్నది ముంగిస ఆ ముంగిస ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిన వెళ్ళిపోయింది ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు శ్రీకృష్ణుడు తానేమి ఎరగనట్లు దిక్కులు చూడడం మొదలెట్టాడు ధర్మరాజు ఆయనతో బావా ఆ సక్తుప్రస్తుడెవరు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు సక్తుప్రస్తుని గురించి ఇలా చెప్పసాగాడు ఆ ముంగిస చెప్పిందిగా అతడొక పేద బ్రాహ్మణుడని పేదవాళ్లలో కల్లా పేదవాడ అతను అయితే ఏంటి అతను అతని కుటుంబం కూడా దేహి అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపారు అతను అతని భార్య కొడుకు కోడలు ఈ నలుగురు కూడా పొలాలలో రాలిపడ్డ ధాన్యమేరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి ఆ బియ్యంతో పోసుకునేవారు ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు ఇలా రోజులు గడిచిపోతుంటే ఉన్నట్టుండి కరువు వచ్చింది పేదవాళ్ళ సంఖ్య ఎక్కువై పొలాలలో రాలిన గింజలు ఏరుకుపోయే వాళ్ళు ఎక్కువయ్యారు అంచేత సత్తుప్రస్తుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది వాళ్ళు నలుగురు వెళ్ళి వరుసగా నాలుగు రోజులు ఏరి తెస్తే తప్ప ఒక పూటకు సరిపడే గింజలు దొరికేవి కావు అంచేత నాలుగేసి రోజులకు మారు భోజనం చేసి తక్కిన రోజులలో పస్తులు ఉండేవారు ఇలా ఓ మారు నాలుగు రోజులు ఉపవాసాలుండి కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి ఆ అన్నం నాలుగు వాటాలు చేసుకుని విస్తలలో వడ్డించుకొని తిందామనుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు మరెవరైనా అయితే ఆ సందర్భంలో అయ్యా నాలుగు రోజుల నుంచి మాకు తిండి లేదు ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు కనుక మరో చోట చూసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పేద్దరు కానీ ప్రస్తుడలా చెయ్యలేదు విస్తరి ముందు కూర్చున్నవాడు దబీమని లేచి ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని ఆయనను తన విస్తరి ముందు కూర్చోబెట్టి ఆరగించండి బాబు అని అన్నాడు ఆ అతిథి ఈ కాస్త నేను తినేస్తే నీ మాట ఏమిటి అనకుండా ఒక్క మెతుకైన మిగలకుండా విస్తట్లో అన్నమంతా తినేశాడు పోనీ అంతా తినేసి లేచాడా అది లేదు పైగా నాకేం కడుపు నిండలేదు అన్నాడు అతిథి అర్ధాకలితో లేవకూడదు అని సక్తుప్రస్తుడు బాధపడ్డాడు ఎందుకు నా వాట వడ్డిస్తాను అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది ఆయన అయ్యో నీకు నేను తెచ్చిపెట్టవలసినది బదులు నీ వాట నేను పుచ్చుకోవడమా ఏ భర్త తన భార్యకి లాంటి అన్యాయం చెయ్యడు అని వాపోయాడు అందుకనే అబ్బే ఇందులో అన్యాయమేముంది అన్నార్థుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకు బాధ్యత ఉంది అంటూ తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణుడికి వడ్డించేసింది ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివేయడానికి వడ్డించినంతసేపైనా పట్టలేదు తినేసి ఇంకా కావాలి అన్నాడు మహాత్మా ఇదిగో సిద్ధంగా ఉంది ఆరగించండి అంటూ ప్రస్తుని కుమారుడు తన వాటా అన్నాన్ని తెచ్చి వడ్డించాడు అతిథి అది కూడా తినేసి నా ఆకలి తీరలేదు ఇంకా లేదా అన్నాడు ఆ మాట విని సక్తుప్రస్తుని కోడలు మహాదానందంతో మహాత్మా నా అత్తమామలు నా భర్త ధన్యులైనట్లే నేను కూడా ధన్యురాలిని నవ్వడానికి అవకాశం వచ్చింది ఇదిగో ఈ అన్నం కూడా భుజించండి అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది అతిథి ఆ అన్నం కూడా తినేసి నా కడుపు నిండింది అంటూ లేచి అవతలికి వెళ్ళి చేయి కడుక్కున్నాడు అతని చేతి నుంచి నీళ్లతో పాటు పడ్డ మెతుకుల కోసం ఆశపడి వచ్చి ఈ ముంగిస తన కుడిపక్క బంగారం చేసుకుంది అంతవరకు ముసలి బ్రాహ్మడికి మళ్ళే ఉన్న ఆ అతిథి ఓ దివ్య పురుషునికి మల్లె మారిపోయాడు ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్తుడు వాళ్ళు ఆశ్చర్యపోయి మహాత్మా మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ అతిథి రూపంలో వేయించేసిన శ్రీ మహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశాడు అందుకాయన నేను మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును మీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను నాలుగు రోజుల నుంచి తిండి లేక తిందామని వడ్డించుకున్న సిద్ధాన్నాన్ని మనస్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు మీ చిత్తశుద్ధి గొప్పది ఈ పుణ్యానికి ఫలంగా నీకు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లు వరం ఇచ్చాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగురిని కైలాసం తీసుకుపోయింది ఈ కథ విన్న ధర్మరాజు పంచభక్ష పరమాన్నలతో భోజనం పెట్టి బంగారు పాత్రలు దక్షిణగా ఇచ్చినా తన అన్నదానం సత్తుప్రస్తుని అన్నదానం ముందు ఎందుకు పనికి మాలినదైనదని తెలుసుకొని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు కథ సమాప్తం ఓ ఓబయ్య వ్రాలు అనే మరో చందమామ కథ చెప్పుకుందాం దామల చెరువు అనే గ్రామంలో ధర్మారెడ్డి అనే రైతు ఉండేవాడు అతని భార్య ఒకే ఒక్క కొడుకుని కని పాపం చనిపోయింది ఆ తల్లి పిల్లవానికి ఓబిరెడ్డి అని పేరు పెట్టి ధర్మారెడ్డి ఎంతో గారంగా పెంచాడు ఓబిరెడ్డి అంటే చురుకైన వాడు కాదు మంద బుద్ధికి తోడు అమాయకుడును తండ్రి చేసిన గారం కూడా తోడై ఆ కుర్రవాడు ఎందుకు పనికి రానివాడయ్యాడు ధర్మారెడ్డికి తాను ఉన్నంతకాలం తన కొడుక్కి ఏమీ పర్వాలేదు కానీ తను పోయాక వాణ్ణి ఎవరు చూస్తారా అన్న చింత పట్టుకుంది అతగాడిని అన్నప్ప శాస్త్రి అనే స్నేహితుని వద్ద చదువుకి పెట్టాడు అన్నప్ప ఓబిరెడ్డికి సుమతి శతకం ప్రారంభించి రోజుకొక పద్యం చెప్పేవాడు కాస్త డొక్క కూడా నేర్పడానికి ప్రయత్నించాడు ఓబిరెడ్డికి ఇరవై ఏళ్ళొచ్చాక ధర్మారెడ్డి చనిపోయాడు అప్పటికింకా ఓబిరెడ్డికి సుమతి శతకం పూర్తి కాలేదు తండ్రి పోవడం చేత చెడ్డ స్నేహాలు ఎక్కువై వాడు చదువు మానేశాడు ఎవడి కర్మం వాడిది మనకెందుకు అని అన్నప్ప ఊరుకున్నాడు ధర్మారెడ్డికి ఇరవై ఎకరాల భూమి ఉంది అతడు పోవడంతోనే ఆ భూమికి ఓబిరెడ్డి అధికారి అయ్యాడు స్నేహితులం చుట్టాలం అంటూ అతని చుట్టూ చేరిన వాళ్ళంతా ఆ భూములన్నీ మేం చూసి పెడతాం అని చెప్పి వాటిపైన వచ్చిన డబ్బంతా కాజేస్తుండేవారు ఇదంతా చూస్తున్న అన్నపశాస్త్రికి చాలా బాధగానే ఉండేది ఒక రోజున ఆయన ఓబయ్యని రహస్యంగా పిలిపించి ఓబయ్య ఈ చుట్టాలు స్నేహితులు నీ డబ్బు కోసం చేరారు అదంతా దోచుకుని తర్వాత పికరు లేకుండా పోతారు ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురనే సుమతి శతకం జ్ఞాపకం తెచ్చుకో అని కేకలేసి పంపేశాడు ఓబయ్య ఇంటికొచ్చి అక్కడున్న తన చుట్టాలను స్నేహితుల్ని చూసి పొండయ్య పొండి రేపటి నుంచి నా గడప తొక్కవద్దు అంటూ ఎప్పుడు సంపద కలిగిన అన్న పద్యం చదవసాగాడు అబ్బో ఓబయ్య అమాయకుడు అనుకున్నాం గడుసువాడే అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కలే తిరిగి వెళ్ళిపోయారు ఒకనాడు శేషారెడ్డి అన్నతడు చారెడు వేరుశెనగలు తెచ్చి ఓబయ్యకు ఇచ్చాడు చెంగారెడ్డి చిరగడదుంపలు పట్టుకొచ్చాడు తిమ్మారెడ్డి తేగలు బస్విరెడ్డి బఠానీలు పట్టుకొచ్చి కాన్కలు పెట్టారు సింగన్నరెడ్డి సినిమాకి కామారెడ్డి కాఫీ హోటల్కి లాక్కుపోయారు వేరుశెనక్కాయల కమ్మదనం సినిమా షోకు కాఫీ హోటలు మజాలలో ఓబయ్య సుమతి శతకంలోని కప్పల పద్యం మర్చిపోయాడు మళ్ళీ ఈ జట్టంతా ఊబయ్య చుట్టూ చేరడం చూసి అన్నప్ప శాస్త్రి ఎంతో విచారించాడు రోజులు గడిచిపోయాయి ఊబయ్యకి తండ్రి నిల్వ చేసి వెళ్ళిన డబ్బంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది శేషారెడ్డి తిమ్మారెడ్డి చెంగారెడ్డి బసివిరెడ్డి సింగన్న రెడ్డి వీళ్ళంతా ఊబయ్యకు అప్పులు పెట్టడం ఆరంభించారు అన్నప్ప శాస్త్రి ఉండబట్టలేక ఒకరోజున ఊబయ్యని పిలిచి ఊబయ్య అప్పులు చేస్తున్నామట అప్పు ముప్పు తెస్తుంది జాగ్రత్త ఆ పోకిరి ముఖను చేరనివ్వకు అని హెచ్చరించి పంపేశాడు ఓబయ్య బుద్ధి తెచ్చుకొని ఆ వేడి పోకుండా ఇంటికి తిరిగి వచ్చి ఇదివరకు మళ్ళీనే మళ్ళీ పొండి రేపటి నుంచి నా గుమ్మం తొక్కకండి అని స్నేహితుల్ని తరిమేశాడు ఏమిటి తిమ్మారెడ్డి ఓబయ్య మధ్య మధ్య మనల్ని ఇలా పొమ్మంటున్నాడు వీడి వాళ్ళకం చూస్తే మనల్ని ఇంకా చేరనివ్వడులాగుంది అన్నాడు శేషారెడ్డి ఎలాగైనా వీడిని మాయ చేసి వీడి భూమి అంతా మన పేర రాయించుకోవాలి త్వరగా ఆ తరువాత వీడు మనల్ని రమ్మని బతిమాలినా ఆ గడప వైపు తొంగి చూడనక్కర్లేదు అన్నాడు తిమ్మారెడ్డి అలాగైతే ఒక దస్తావేజు తయారు చేసి తెస్తాను నా వద్ద తాను పుచ్చుకున్న రుణానికి తీర్మానంగా తన భూమి నాకు చెందేటట్టు రాయించుకుంటాను ఆ భూమిని మనం అందరము సమంగా పంచుకుందాం అన్నాడు సింగన్నరెడ్డి నువ్వు వాడికిచ్చినది పాతిక యాభై ఇలాంటి చిన్న మొత్తాలేగా ఈ చిన్న మొత్తాల కోసం భూమంతా రాయించుకుంటే ఆ దస్తావేజు చెల్లుతుందా అన్నాడు కామారెడ్డి నిక్షేపంలా చెల్లుతుంది పాతిక యాభై అని రాస్తానా పదివేల రూపాయలు అప్పు పుచ్చుకున్నాడని రాస్తాను అన్నాడు సింగారెడ్డి ఇంతలో చెంగారెడ్డి అడ్డు తగిలి అది సరే కానీ దస్తావేజు మీద ఓబయ్య కళ్ళు మూసుకుని సంతకం పెడతాడంటావా అన్నాడు ఎందుకు పెట్టడు దస్తావేజులో ఏముందో వాడికి అర్థం కాకుండా గొలుసుకట్టులో రాసేస్తాను పెద్ద అచ్చులో ఉన్న సుమతి శతకం చదవడం తప్ప ఓబయ్యకు దస్తావేజులు చదవడం తెలుసా లాంటి అక్షరాలతో సంతకం మాత్రం పెడతాడు గాని మరొకటి రాయడం కూడా చేతకాని దద్దమ్మా ఇంతకు ఓబయ్యతో ఇది దస్తావేజ్ అని చెబుతామా అన్నాడు సింగన్నరెడ్డి వాళ్ళంతా సరేనన్నారు సింగన్నరెడ్డి దస్తావేజు తయారు చేసి తెచ్చాడు ఓబయ్యని ఎలా మోసం చేయాలో ఆలోచించుకొని మర్నాడే వాళ్ళంతా కళ్ళబొల్లి ప్రేమ కనబరుస్తూ ఓబయ్య ఇంటికి చేరుకున్నారు ఓబయ్య సుమతి శతకంలో తనకొచ్చిన పద్యాలన్నీ ఓ మాటు నెమరు వేసుకుంటున్నాడు వాళ్ళంతా వచ్చే వీళ్ళకి మాటకు బ్రాణము సత్యము చేతికి బ్రాణము మానము చీకటి భ్రాణం వ్రాలు సిద్ధము సుమతి అన్న పద్యం చదువుతున్నాడు శేషారెడ్డి చూసారర్రా మన ఊబయ్య పద్యాలు ఎంత బాగా చదవగలడో అని మెచ్చుకున్నట్లు నటించాడు చదవడమే కాదు మన ఊబయ్య దస్తూరి ఎంత బాగుంటుందనుకున్నావు ముత్యాలకోవా సంతకం అంటే ఊబయ్యదే అన్నాడు కామారెడ్డి ఓహో అలాగా ఏది చూద్దాం ఓబయ్య ఈ కాగితం మీద ఆ ముత్యాల కోవ సంతకం చెయ్యి అంటూ సింగన్నరెడ్డి తాను తయారు చేసి తెచ్చిన దస్తావేజు పైకి తీశాడు చెంగారెడ్డి కలమందించాడు తిమ్మారెడ్డి సంతకం పెట్టే చోటు చూపించి ఇక్కడ అనేటప్పటికీ ఓబయ్య అక్కడ చక్రాల ఊబిరెడ్డి వ్రాలు అని పెద్ద పెద్ద అక్షరాలతో సంతకం పెట్టేశాడు సింగన్నరెడ్డి చెప్పినట్లు ఆ దస్తావేజులో ఏముందో ఓబయ్య చూడనేలేదు తన సంతకం కేసి చూసుకుంటూ ఆ పైన ఉన్న కలిపి రాతలోని చిన్న అక్షరాల కన్నా తన పెద్ద అక్షరాలే బాగున్నాయని మురిసిపోయాడు సింగన్నరెడ్డి ఓబయ్యా భలే బాగా ఉందిరా నీ సంతకం ఏది ఆ కాగితం ఇలా అయ్యి అన్నాడు నీకెందుకు అన్నాడు ఓబయ్య ఎందుక చూస్తే ముద్దొస్తోంది నీ సంతకం ఈ కాగితాన్ని నేను అద్దం చట్రం కట్టించుకుని పటానికి మళ్ళీ చక్కగా గోడకి తగిలించుకుంటాను అన్నాడు సింగన్న రెడ్డి సింగన్న ఈ మాట అనేటప్పటికీ ఓబయ్యకి ఇంకా గర్వం ఎక్కువైపోయింది ఆ కలిపి రాతను తన సంతకంతో పోల్చుకునేటప్పటికీ అతనికి ఆలోచనతో వచ్చింది దస్తావేజులో తన సంతకం ఉన్న అడుగు భాగాన్ని చట్టుక్కున పరపరా చింపి ఇదిగోరా సింగన్న నా సంతకం అద్దం కట్టించు అంటూ సింగన్న చేతిలో పెట్టాడు తన చేతిలో మిగిలిన దస్తావేజు కాగితాన్ని చింపి వీధిలో విసిరివేశాడు సింగన్నకు ఒళ్ళు మండిపోయి బడవా దస్తావేజు చింపేస్తావా అంటూ ఓబయ్య జబ్బా పట్టుకున్నాడు తక్కిన వాళ్ళు ఓబయ్యని చుట్టుముట్టారు తనని వాళ్ళు తన్నటానికి ఎందుకు సిద్ధమవుతున్నారో తెలియక ఓబయ్య బెదిరిపోయి కేక వేశాడు సరిగ్గా అదే సమయానికి వీధిలో పోతున్న అప్పన్న శాస్త్రికి మరికొందరికి ఆ కేకలు వినిపించి వాళ్ళంతా లోపలికి జొరబడి ఓబయ్యని విడిపించి సంగతేమిటని అడిగారు ఓబయ్య అంతకుముందు నలిపి విసిరేసిన కాగితం ఉండని వెతికి తెచ్చి మడత విప్పి అప్పన శాస్త్రి చేతిలో పెట్టాడు నా దస్తూరి బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ కాగితం మీద నా సంతకం పెట్టించారు ఈ కాగితానికి అద్దం కట్టించుకుంటానన్నాడు నా సంతకం కదా వీళ్ళకి బాగున్నది చట్రం కట్టిస్తే అది మాత్రమే కట్టించుకోవాలి నా సంతకంతో పాటు ఈ వెర్రి ముర్రి కంకిరి రాత కూడా ఎందుకు అని తోచి నా వ్రాలున్న భాగం మాత్రం చింపి ఇచ్చి ఈ పై భాగం నలిపి అవతల పారేశాను అన్నాడు ఓబయ్య అన్నప్ప శాస్త్రి దస్తావేజ్ అంతా చదివి ఎంత ద్రోహం తలపెట్టారో దుర్మార్గులు అంటూ చుట్టూ చూశాడు కానీ అక్కడెవరున్నారు రహస్యం బయటపడగానే అప్పటికప్పుడే ఆ దుర్మార్గులంతా మెల్లగా అక్కడి నుంచి జారిపోయారు ద్రోహమేమిటి బాబయ్య అన్నాడు బోబయ్య ఈ దస్తావేజు మీద నీ వ్రాలు పెట్టించి పట్టుకుపోయి నీ భూమి దకలు పరుచుకుందామనుకున్నారు వీళ్ళు అద్దం కట్టించుకుంటామని నిన్ను ఉబ్బేసి దస్తావేజు నీ వద్ద నుంచి పుచ్చుకుందాం అనుకున్నారు చీటీకి ప్రాణంభు వ్రాలు సిద్ధం సుమతి అన్న పద్యం నువ్వు అప్పుడే మర్చిపోయావా నీ వ్రాలు ఈ దస్తావేజులో ఉన్నప్పుడే వాళ్ళకి ఉపయోగం వాళ్ళ ప్రయత్నం ఇలా భగ్నమైపోయిందన్న ఉడుకుమోతుతనంతో నిన్ను తన్నబోయారు అన్నాడు అన్నప్ప శాస్త్రి ఎంత మోసం తలపెట్టారు దుర్మార్గులు అని ముక్కు మీద వేలేసుకున్నారు వచ్చిన వాళ్ళంతా ఆ అమాయకులను భగవంతుడు ఇలాగే కాపాడుతుంటాడు అన్నాడు అన్నప్ప శాస్త్రి కథ సమాప్తం వంశ గౌరవం అనే మరో కథ చెప్పుకున్నాం బుందేల్ఖండ్లో ఒక ఠాకూర్ వంశస్థుడు ఉండేవాడు ఆయనను అందరూ దీవాన్ సాహెబ్ అని పిలిచేవారు ఆయనకు తిండికి కూడా గడవకపోయినా రాజసం చాలా ఉండేది అతడు ఎలాంటి ఉద్యోగము పని చేసేవాడు కాదు తన వంశం యొక్క గొప్పతనం గురించి డాబులు కొడుతూ అందరి కాలము పాడు చేసేవాడు ఒకనాడు దీవాన్ సాహెబ్ వీధిలో నిలబడి ఒక షావుకారుతో మాట్లాడుతూ ఉండగా దూరాన ఒక బండి కనిపించింది ఆ బండి మీద ధాన్యం బస్తాలు ఎత్తుగా వేసి ఉన్నాయి ఆ బండిని చూసి దీవాన్ సాహెబ్ ఆహా ఎంత పెద్ద ఏనుగు మా తాతగారి దగ్గర ఇలాంటి ఏనుగే ఉండేది అన్నాడు తమరు పరాకు చిత్తగిస్తున్నారు దీవాన్ సాహెబ్ ఆ వచ్చేది ఏనుగు కాదు ధాన్యపు బస్తాల బండి అన్నాడు షావుకారు మీకు చత్వరం వచ్చేసినట్టుంది షావుకార్ గారు ఏనుగు ఇటువైపు రావడం స్పష్టంగా కనిపిస్తుంటేను అన్నాడు దీవాన్ సాహెబ్ క్షమించాలి అది ఏనుగు కానే కాదు ధాన్యపు బస్తాల బండియే అన్నాడు షావుకారు దీవాన్ సాహెబ్కు ఆ మాట వినగానే పంతం వచ్చేసింది అది ఏనుగైతే నేను మీ తల నరికేస్తాను బండి అయితే నా తల మీరు నరకండి ఇదే మన ఇద్దరి మధ్య పందెం అని మీసాలు మెలివేస్తూ టీవీగా నిలబడ్డాడు దీవాన్ సాహెబ్ కొద్దిసేపట్లోనే బండి వారికి సమీపంగా వచ్చింది చూసారా దివాన్ సాహెబ్ మీరు ఓడిపోయారు అన్నాడు షావుకారు అవును మీరు నా తల నరికి వెయ్యండి అన్నాడు దివాన్ సాహెబ్ దేనికిలే పోనివ్వండి అన్నాడు షావుకారు ఇకనైనా ఈ ఠాకూర్ వంశస్థుడు ప్రగల్భాలు మానేస్తాడన్న ఆశతో అలా వీల్లేదు పందెం ప్రకారం మీరు నా తల నరకవలసిందే మా ఠాకూర్ వంశస్థులు ఆడి తప్పరు అని దీవాన్ సాహెబ్ మూర్ఖించాడు సావుకారుకు ప్రాణం మీదికి వచ్చింది అలా అయితే మనం ఈ విషయం న్యాయాధికారిని సంప్రదించి సలహా పొందడం మంచిదనుకుంటాను అన్నాడు సావుకారు దీవాన్ సాహెబ్ సరేనన్నాడు ఇద్దరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు న్యాయాధికారి విషయమంతా విని షావుకారుకు సంప్రాప్తించిన దుస్థితి గ్రహించి ఈ విధంగా తన తీర్పు చెప్పాడు దీవాన్ సాహెబ్ గారి తల షావుకారు సొత్తు అయిన మాట నిజమే కానీ ఆయన దాన్ని తన ఇష్టం వచ్చినప్పుడు నరుక్కోవచ్చు ఆయనను తొందర చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఈ తీర్పు విని షావుకారు సంతోషించాడు కానీ దీవాన్ సాహెబ్ ఒక పేచీ పెట్టాడు అలా అయితే ఈ క్షణం నుంచి నా తలను రక్షించే భారము పోషించే భారము షావుకారిదే దాని విషయమే ఇక నా పూచి ఎంత మాత్రమూ లేదు షావుకారు గత్యంతరం లేనివాడై దీవాన్ సాహెబ్ తలను రక్షించి పోషించే భారం తన మీద వేసుకున్నాడు అయితే ఈ భారం కొద్దిపాటిది కాదు తన వంశ మర్యాదకు తగిన విధంగా దీవాన్ సాహెబ్ షావుకారు చేత పోషణ చేయించుకుంటూ షావుకారు ఇల్లు గుల్ల చేయసాగాడు కొంతకాలం గడిచింది షావుకారుకు పట్టిన ఈ పీడను ఏ విధంగా విరగడ చేయాలా అని సావుకారు మిత్రులు చాలామంది ఆలోచించారు చివరకు వారికి ఒక ఉపాయం తోచింది దాన్ని వాళ్ళు సావుకారుకి చెప్పారు వాళ్ళు వేసిన పథకం ప్రకారం మర్నాడు ఒక మనిషి షావుకారు ఉండే వీధి వెంబడి ముక్కులు చెవులు కొంటాం అని కేక వేస్తూ వచ్చాడు షావుకారు ఆ మనిషిని పిలిచి ఏమిటి నువ్వు కొనేది అని అడిగాడు బాబు మనుషుల ముక్కులు చెవులు కొంటాను అన్నాడు ఆ మనిషి ఎంత ధర చేసి కొంటావు అని షావుకారు ఆ మనిషిని అడిగాడు గొప్ప వంశం వాళ్ళైతే ముక్కు రెండు చెవులు కలిపి ఐదు వందలిస్తాను ఇస్తాను అన్నాడు ఆ మనిషి షావుకారు ఆ మనిషికి దీవాన్ సాహెబ్ను చూపించి వీరిది గొప్ప ఠాకూర్ వంశం ఈయన తల ప్రస్తుతం నాదే కనుక ఐదు వందలిచ్చి ఇచ్చి ఈయన ముక్కు చెవులు కోసుకుపో అన్నాడు దీవాన్ సాహెబ్కు హడలు పుట్టింది అయ్యా షావుకార్ గారు ఇది చాలా అన్యాయం అన్నాడు ఆయన ఎందుకని అన్యాయం ఈ తల నాది నా సొత్తు దీనిని నేను ఎంతో డబ్బు తగలేసి పోషిస్తూ వస్తున్నాను అన్నాడు సావుకారు మనం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోవడం భావ్యంగా ఉంటుంది అన్నాడు దీవాన్ సాహెబ్ ఇద్దరు మరొకసారి న్యాయాధికారి వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పారు న్యాయాధికారి దీవాన్ సాహెబ్తో ఇలా అన్నాడు సావుకారుకు మీ ముక్కు చెవులు అమ్మే అధికారం తప్పకుండా ఉన్నది లేదని మీరు వాదించే పక్షంలో ఇంతకాలము ఆయన మీ తలను పోషించినది మీ తరఫుననే అన్నమాట అలా అయిన పక్షంలో ఇన్నాళ్ళు మీ కోసం సావుకారు చేసిన ఖర్చు యావత్తు మీరు షావుకారుకు ఇచ్చుకోవలసి ఉంటుంది ఈ తీర్పు విని దీవాన్ సాహెబ్ మారు మాట్లాడకుండా తనకున్న కొద్దిపాటి ఆస్తిని షావుకారు పేర పెట్టి ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయాడు కథ సమాప్తం కుశల ప్రశ్నలు అనే మరో కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక ధనికుడికి శంకరం అనే ఒకడే ఉండేవాడు అతను దూర గ్రామంలో ఉండే ఒక పేద ఇంటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురానికి తెచ్చాడు తమ అనుమతి లేకుండా తమ ఇంటి కోడలైన విశాలాక్షి పట్ల అత్తామామలు ముభావంగా ఉంటూ వచ్చారు అత్తమామలు తనను గురించి దరిద్రపు పిల్ల అంటూ ఉండడం విశాలాక్షి అప్పుడప్పుడు విన్నది ఆమెకు పుట్టింటి క్షేమ సమాచారాలు శంకరం ద్వారానే తెలుస్తూ ఉండేవి తన తండ్రికి తనను చూడాలని ఉన్నట్టు ఆమెతో శంకరం ఒకసారి చెప్పాడు ఆయనకు మంచి బట్టలు పంపి అవి కట్టుకుని మన ఇంటికి రమ్మని కబురు చేయండి అన్నది శంకరంతో విశాలాక్షి విశాలాక్షి తండ్రి అల్లుడు పంపిన మంచి బట్టలు కట్టుకొని కొంతకాలానికి వచ్చాడు శంకరం తండ్రి ఆయనను చూసి ఫలానా అని తెలుసుకొని ఏ విధమైన మర్యాదలు చేయకుండా లోపలికి వెళ్ళి మీ నాన్న వచ్చాడు వసరాలో ఉన్నాడు అని తన కూడలితో అన్నాడు విశాలాక్షి వసరాలోకి వచ్చి తండ్రిని మామూలు కుశల ప్రశ్నలు వేసింది తమ సంభాషణ అంతా అత్తమామలు శ్రద్ధగా వింటున్నారని ఆమెకు తెలుసు అందుచేత ఆమె యుక్తిగా తన తండ్రిని నాన్న మన ఇనపెట్ట తీయకుండా గలగలమంటున్నదా అని అడిగింది విశాలాక్షి పొట్టిల్లు ఇరుకైనది గోడలు మాసి నల్లగా ఉండేవి వాటికి కిటికీలైనా ఉండేవి కావు పైన కప్పిన తాటాకులు గాలికి కదిలి గలగలలాడేవి దానికేం తల్లి అది ఎప్పట్లాగే ఉంది అన్నాడు తండ్రి పొలాల్లో అపరాలు బాగా రాల్తున్నాయా మన వాళ్ళు వాటిని చక్కగా ఇంటికి తెస్తున్నారా అని కూతురు అడిగింది పాపం విశాలాక్షి పుట్టింటి వాళ్ళు పరిగ ఏరుకుని జీవించేవాళ్ళు దానికేమమ్మా అంతా యధావిధిగా జరుగుతున్నది అన్నాడు తండ్రి మూల ఉండే దంతాలు అలాగే ఉన్నాయా కొత్తవి ఏవి చేర్చలేదా అని కూతురు మళ్ళీ అడిగింది ఆమె దంతాలన్నది బెదురు కర్రలు కొత్తవి చేర్చడానికి చూస్తున్నాను అన్నాడు తండ్రి ఆకాశ దీపం అలాగే ఉన్నదా అన్నది కూతురు వాళ్ళ ఇంటి కప్పులో కంత ఉండేది దాన్ని వాళ్ళు ఆకాశ దీపం అనేవాళ్ళు ఉన్నదమ్మా ఆకాశ దీపాన్ని ఇంకా తీసేయలేదు అన్నాడు తండ్రి అమ్మ చేతికి అబ్బాయిల చేతులకి అమ్మాయిల చేతులకి ఉండే కెంపులు ఎలా ఉన్నాయి అని కూతురు అడిగింది అవి అలాగే ఉన్నాయి అన్నాడు తండ్రి విశాలాక్షి కెంపులన్నవి పని చేస్తే తగిలే గాయాలు తండ్రి సమాధానాలు విని తన పుట్టింటి పరిస్థితి ఏమీ మారనందుకు విశాలాక్షి ఎంతో నీరసపడిపోయింది ఆమె అత్తమామలకు మట్టుకు తమ వియ్యంకుడు మంచి ధనికుడన్న అభిప్రాయం కలిగింది అత్తగారు చప్పున బయటికి వచ్చి మీ నాన్న వచ్చి ఎంతసేపయింది అలా కబూర్లు చెబుతూ కూర్చుంటావేమిటి కాళ్ళు కనుక్కునేందుకు నీళ్ళిచ్చి ఫలహారము అవి పట్టుకురా వెళ్ళు అని కోడల్ని తొందర చేసింది విశాలాక్షి ఎత్తుపారింది ఆమె అత్తమామలు ఆమె తండ్రిని ఘనంగా చూడటమే కాక వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఆయన కుటుంబం వారందరికీ మంచి మంచి బట్టలు అవి ఇచ్చారు శంకరం చాటుగా ఆయనకు డబ్బు కూడా ఇచ్చి పంపేశాడు కథ సమాప్తం శుభం